నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మన ఇంట్లో ఉండే పదార్థాలకి అమితమైన శక్తిని మనం ప్రేరేపించి మనకున్న కోరికలు నెరవేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మన పూర్వీకులు చెప్పినవేనండి, మన పురాతన కాలం నుంచి వచ్చినవే. వాటిల్లో భాగంగా మనం పోపు దినుసుల కింద వెల్లుల్లిపాయను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ వెల్లుల్లిపాయతోని ఒక రెండు పరిహారాలు చెప్పబోతున్నాను. ధన సంపాదన విషయం గురించి ఎలా చేయాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వివరిస్తానండి. వెల్లుల్లిపాయని ధన సంపాదన విషయంలో చాలా వరకు ఉపయోగపడుతుందని మన తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఒకప్పుడు మన ఋషులు, పూర్వీకులు మన నిత్యం ఉపయోగించే పదార్థాల్లో ప్రకృతి నుంచి వచ్చే ఒక పదార్థంలో అద్భుతమైన శక్తి కలిగి ఉంటుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ వెల్లుల్లిపాయని ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు. ఆయుర్వేదంలో వెల్లుల్లిలో ఉన్న అద్భుతమైన శక్తి గురించి, మన ఔషధ గుణాల గురించి చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ వెల్లుల్లిని మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాం. గుండెకి సంబంధించిన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలానే ఆయుర్వేద పరంగా చూసుకుంటే అటు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనకు మేలు చేస్తుంది. ఇంకా తాంత్రిక పరంగా కూడా ధన సంపాదన విషయంలో కూడా మనకు మంచి ఫలితాలైతే ఉంటాయి. అయితే మొదటి పరిహారం చూద్దామండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్టు, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజల పరిహారాలు ఉన్నాయండి. మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు చేయగలిగేదాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసిన తర్వాత వచ్చిన మార్పుని, ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ ఏ పాయింట్ని మీరు మిస్ కారు. ఓకేనండి, ఇక పరిహారం మాటకు వెళ్ళిపోతాం. అందులో మొదటి పరిహారంగా చూద్దామండి, చేతిలో డబ్బులు ఉండటం లేదండి, పర్సు ఖాళీగా ఉంటుంది, అస్సలు నిలవటం లేదు, ధన సమస్యలు చూస్తేనేమో అధికంగా ఉన్నాయి, ధనం నిలవడం లేదు, ఏదైనా ఒక తేలికైన ఒక పరిహారం చెప్పండి అని అంటున్నారు. చాలా ఈజీగా ఉండే పరిహారం అండి ఇది. కాకపోతే మీరు ఒక నమ్మకం పెట్టి చేయవలసి ఉంటుందండి. నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అయితే చేయగానే కోట్లు కోట్లు వచ్చి పడతాయని మాత్రం నేను చెప్పలేదు. ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి. ఈరోజు రూపాయి సంపాదించేవారు రేపొద్దున 100 రూపాయలు సంపాదించే స్థాయికి వస్తారు. అంటే ఒక పదార్థము డబ్బును ఆకర్షింపచేసేలా మీకు కలగజేస్తుంది అది. ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీ హ్యాండ్ బ్యాగ్లోనూ పర్సులోనూ ధనం వస్తూ ఉంటుంది. డబ్బులు ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుందండి. పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి. పని చేయకుండా కూర్చుంటామండి, డబ్బు వస్తుందా అని అడిగేవారు కూడా ఉంటారు తమాషగా కొందరు. ఏదైనా మనం ఒక పని చేస్తూనే ఇలాంటి పరిహారాలు మనం చేసుకుంటే మనకు అదృష్టం కలిగేలా ఆ దేవుడు ప్రసాదిస్తాడు మనకి. ఏ పని చేయకుండా కూర్చొని డబ్బులు రావాలని మీరు ఎన్ని పరిహారాలు చేసినా డబ్బు రాదండి. మనం కష్టపడాలి, కృషి చేయాలి, ఆ కృషికి తగ్గట్టుగా అదృష్టం కలగాలి, ధనం రావాలి అంటే ఇలాంటి పరిహారాలు మీరు చేసుకుంటేనే. ఆ భగవంతుడి నామస్మరణ మీరు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏదైతే మీరు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి. ఇక ఈ పరిహారానికి ఒక వెల్లుల్లిపాయ అవసరం ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయలో నుంచి ఒకే ఒక రెబ్బ తీసుకోండి. పెద్ద ఖర్చుతో కూడింది కాదండి పరిహారం, డబ్బును ఆకర్షింపజేయచ్చు. ఆకర్షింపచేసేలా చేస్తుంది ఈ పరిహారం. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. డబ్బు ఆదా చేయడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో అక్కడ కానీ, లేదంటే మీ పర్సులో కానీ ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో అక్కడే పని చేయవలసి ఉంటుంది. కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఇక ఆహార నియమాలంటూ పెద్దగా ఏమీ లేవండి. ఇక పరిహారానికి కావాల్సింది ఒకే ఒక్క వెల్లుల్లి రెప్ప అవసరం ఉంటుంది. దీనిని మీరు శుక్రవారం రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు. అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మీరు చేసే ముందు స్నానం చేసే పరిహారం చేయాలి. ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ మీరు ముందు స్నానం చేసిన తర్వాతనే పరిహారం చేయాలి. అర్థమైందనుకుంటున్నాను మీకు. మీరు ఒకే ఒక్క వెల్లుల్లి రెప్ప తీసుకోండి. దానికి ఈ ఎరుపు రంగు దారం, టైలరింగ్ దారం ఉంటుంది కదండి, దాన్ని తీసుకోండి. తీసుకొని చక్కగా చుట్టండి. ఈ వెల్లుల్లి రెబ్బ అనేది పూర్తిగా కనపడకుండా, అంటే వైట్గా అనేది ఉంటుంది కదండి, అది ఏమీ కనిపించకుండా ఎరుపు దారంతో పూర్తిగా చుట్టేసేయాలి. మీరు ఈ టైలరింగ్ దారంతో కాకుండా మామూలుగా ఎరుపు రంగు దారంతో కూడా చుట్టచ్చండి. కానీ ఎరుపు రంగు దారంతో చుట్టారనుకోండి, ఆ వెల్లుల్లిపాయ చాలా లావుగా అయిపోయి పర్సులో పెట్టుకోవడానికి కాస్త ఇబ్బంది అయిపోతుంది మీకు. అందుకని మీరు టైలరింగ్ మిషన్ కుట్టే దారంతోనే చుట్టండి, కనిపించకుండా పూర్తిగా చుట్టండి. తెల్లగా అదంతా ఉంటుంది కదండి, అది ఏమీ కనిపించకుండా మీరు చుట్టండి. ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి, అంతే. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా చుట్టేయాలి.
ఈ విధంగా చుట్టేసిన తర్వాత శుక్రవారం అంటేనే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి ఆ పూజలో భాగంగా మీరు ఈ విధంగా చుట్టేసిన తర్వాత అమ్మవారి విగ్రహం దగ్గర కానీ లేదంటే లక్ష్మి అమ్మవారి పట ఉన్నా కానీ ఆ పట్టని దగ్గర పెట్టండి. పెట్టి ధన రాబడి పెరగాలి, ధనానికి లోటు లేకుండా ఉండాలి అని మీరు కోరుకోండి. మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ ఇంట్లో కానీ డబ్బు ఎప్పుడూ ఉండాలి అని మనసులో కోరుకోండి. తర్వాత దేవుడి ముందు ఆ పెట్టిన ఆ వెల్లుల్లి రెప్ప ఉంది కదండి, దానిని మీరు మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే ఇంట్లో వారు మీరు చేసుకున్నట్లయితే మీరు డబ్బులు దాచుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. దీనిని మీరు నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది. నెలకు ఒకసారి దీన్ని తీసి మారుస్తూ ఉండండి. ఈ విధంగా మీరు చేశారు. చేసిన తర్వాత ఒక నెల అయిపోయిన తర్వాత దాన్ని తీసి ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి. మళ్ళీ శుక్రవారం రోజున మళ్ళీ యథావిధిగా మీరు కొత్త వెల్లుల్లి రెప్పకి ఈ దారంతో చక్కగా చుట్టి పెట్టుకోండి. ఇలా మీరు నెలకోసారి చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా డబ్బు నిలబడుతుంది. ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున మాత్రమే చేయాలి. ఈ రకంగా చేస్తే డబ్బు ఆకర్షింపబడుతుందండి. పరిహారాల్లో భాగంగా ఒక పదార్థంతోనే అనేక విధాలుగా అక్కడ ఉపయోగించే సమయాన్ని బట్టి పదార్థాన్ని బట్టి ఒక పదార్థంతోనే కాకుండా వేరే ఇతర పదార్థాలు కూడా జోడించి చేయడంలో కలిగే ఫలితాలు కూడా అనేక రకాలుగా ఉంటాయండి. ఒక్కొక్క సమస్యకు తగ్గట్టుగా మన ఋషులు మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా వెల్లుల్లి రెబ్బను శుక్రవారం రోజున చేశారు. అదే వెల్లుల్లి రెబ్బతో అదే ధనాకర్షణ కలగడానికని ఇక్కడ మరొక పరిహారం కూడా చూద్దాం. ఒకవేళ మీరు ఈ శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోవడం కుదరకపోతే మరొక పరిహారం కూడా చెప్తానండి. చూడండి, ఒక తెల్లటి క్లాత్ తీసుకోండి. ఇలాంటి తెల్లటి క్లాత్ తీసుకోండి. దాంట్లో ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బను పెట్టండి. ఇక్కడ నేను తెల్లటి క్లాత్ కాస్త పెద్దది చూపిస్తున్నానండి, మీరు కాస్త చిన్న సైజు తీసుకోండి. చక్కగా మీరు వెల్లుల్లి రెబ్బను దాంట్లో పెట్టి మూటగా కట్టేయండి. కట్టిన తర్వాత మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ ఈ వెల్లుల్లి రెబ్బను మూటను పెట్టండి. ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున చేయవలసి ఉంటుంది. ఇందాక చెప్పుకున్న పరిహారం శుక్రవారం రోజున చేయాలి, ఈ పరిహారం శనివారం రోజు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ విధానం చేసుకున్నా ఈ విధానం చేసుకున్నా కానీ ధనాకర్షణ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నమ్మకం మాత్రం ఉండాలండి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ శనివారం రోజున మీరు మార్చుకోవాలి. డబ్బు ఆకర్షణ కలగడానికి, ధన రాబడి పెరగడానికి, డబ్బు నిల్వ ఉండడానికి చేసుకునే ఈ రెండు పరిహారాలండి. మీకు ఏది వీలైతే ఈ రెండు పరిహారాల్లో నుంచి ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని చేసుకోండి. మంచి పరిహారాలండి, కానీ నమ్మకం పెట్టి మనసు పెట్టి చేయండి, మంచి ఫలితాలు ఉంటాయండి. ఈ రెండు పరిహారాల్లో నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు చూస్ చేసుకొని చేసుకోండి. మీరందరూ లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలానే ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.